కువైట్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలోని గ్రామవాసుల కుటుంబాలను పరామర్శించారు రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు బాధిత కుటుంబాలకు రాష్ట ప్రభుత్వం తరపున పరిహార చెక్కులను అందజేశారు. కువైట్ షాపింగ్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన ముల్లెటి సత్యనారాయణ, అన్నవరప్పాడు గ్రామానికి చెందిన మీసాలు ఈశ్వరుడు మృతి చెందారు. బాధితుల మృతదేహాలు వారి స్వగృహాలకు చేరాయి. రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, నిడదవోలు మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి మృతి చెందడం బాధాకరమన్నారు మంత్రి కందుల దుర్గేష్. రాష్ట ప్రభుత్వం తరపున ఇచ్చిన పరిహారంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పరిహారం ఇప్పించేలా కృషి చేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో బాధిత కుటుంబాలు నిలదొక్కునేలా తాము అండగా ఉంటామని మంత్రి దుర్గేష్ భరోసా కల్పించారు. ఇక్కడ సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేవనేటువంటి ఆలోచనతోటే వారు అంత దూరం వెళ్ళి కష్టపడి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారు అర్ధంతరంగా ఇలాగా చనిపోవటం, చిన్న వయసులోనే పిల్లలు కూడా అక్కడ ఈశ్వరుడు గారి కుటుంబం కానీ ఇక్కడ పిల్లలు సెటిల్ కానటువంటి పరిస్థితి కానీ ఎంతో ఆశతోటి పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు, తండ్రి వస్తాడు. కానీ భగవంతుడు ఈ విషయంలో ఏదైనప్పటికీ కూడా వెంటనే స్పందించి ఈ అగ్ని ప్రమాదంలో గురైనటువంటి రెండు కుటుంబాల వారికి కూడా 5-10 లక్షల చొప్పున ముఖ్యమంత్రి గారు వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి దాన్ని చెక్ రూపంలో ఇవ్వటం